పాలేరు ఉప ఎన్నికల్లో గెలుపు కోసం కేబినెట్ మొత్తం పనిచేస్తోందని డబ్బు సంచులతో దిగిందని ఆరోపించారు టిపిసిసి నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి. టిఆర్ఎస్ నేతలు అహంకారంతో పనిచేస్తున్నారని వారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 4% ఉన్న కేసీఆర్ ఫ్యామిలీ 40% పదవులను అనుభవిస్తున్నారన్నారు. దళితులకు కేసీఆర్ అన్యాయం చేశారన్నారు ఉత్తమ్. जनाभा 15% మాదిగరు మాలలకు క్యాబినెట్ లో స్థానం ఉండదు. 0.04% ఉన్న కేసీఆర్ కులానికి 40% స్థానాలు ఉంటాయి. మొదటిది తెలంగాణ దళిత విషయంలో మోసం, దళిత ముఖ్యమంత్రి విషయంలో మోసం. ముఖ్యమంత్రి ఇవ్వకపోతే ఇవ్వకపోయిండు, క్యాబినెట్ లో కూడా మాదిగరు మాల స్థానం లేకుండా మోసం చేసింది. మహాతల్లి ఇంత దుఃఖంతో ప్రచారం చేస్తుంటే, ఎలక్షన్ ప్రక్రియలో పాల్గొంటుంటే మొత్తానికి మొత్తం తెలంగాణ క్యాబినెట్ డబ్బుల సంచులతో దిగి ఓట్లు కొనుక్కోవడానికి ఎన్నికల ఈ ప్రక్రియని ఒక వికృతమైన రూపం దాల్చడానికి వాళ్ళు దిగి వాళ్ళ బహిరంగ సభలకి జనం రాకుంటే 200 రూపాయలు పెట్టుకొని మీటింగ్లు పెట్టుకొని వాళ్ళు ఇతర పార్టీల మీద మాట్లాడడం ఇదైతే దురదృష్టకరం, విచారకరం, బాధాకరం అనేసం. ఈసారి టిఆర్ఎస్ పార్టీని పాలేరు ప్రజలు చిచ్చుతిత్తిగా ఓడిస్తారని చెప్పి మనం చేస్తాం.